అనంతపురం జిల్లా రాయదుర్గ మండల కేంద్రంలోని సాక్షి దినపత్రిక కార్యాలయంపై శుక్రవారం కొంతమంది దుండగులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించినందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు తమ నిరసన తెలియజేశారు. పత్రికా స్వేచ్ఛపై కాకుండా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడికి పరిగణించి తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్యాలయంపై దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పత్రికా స్వేచ్ఛపై కాపాడాలని కోరుతున్నామన్నారు. కార్యాలయంపై జరిగిన దాడిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. పత్రికలు అనుకూలంగా లేని పత్రికా ప్రతినిధులపైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళల్లో అసహనం పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి కూడా. ద ఫోర్త్ ఎస్టేట్ అనే పిలువబడేటువంటి ఈ పత్రికా రంగాన్ని పరిరక్షించిన అవసరం ఉంది. పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం బాధ్యతలు విస్మరించి దాడులు చేయడం, విలేకరుల్ని కొట్టడం, వాళ్ళని దుర్భాషలాడటం పరిపాటి అయిపోయింది. రాయదుర్గంలో కూడా పత్రికా విలేకరిని గొప్పగా చెప్పుకునే మంత్రి గారు కారు శ్రీనివాసులు గారు కూడా పత్రికా విలేకరుల్ని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. వాళ్ళని మీ అంతు చూస్తాము, మిమ్మల్ని మీ వెంట ఎవరున్నా, మీ వెనకాల ఎవరున్నా వాళ్ళ అంతు చూస్తామని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు కూడా వాళ్ళని బెదిరిస్తాడు అనంటే ఎంత నీచంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి దిగజారిందో అర్థమవుతా ఉంది. నిన్న దుండగులంతా కలిసి తెలుగుదేశం గుండాలతో పాటు సాక్షి కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సాక్షి కార్యాలయంపైనే కాదు, ఏ పత్రికా కార్యాలయం కూడా దాడి జరగకూడదు. సాక్షి విలేకరులనే కాదు, ఏ విలేకరి కానీ ఏ ప్రెస్ ప్రతినిధిని కానీ గౌరవంగా చూడాలి. వాళ్ళపైన ఎవరు అసభ్యంగా మాట్లాడటం కానీ, దూషించడం కానీ, బెదిరించడం కానీ చేయకూడదు. వాళ్ళ యొక్క స్వేచ్ఛని కాపాడాలి, పరిరక్షించాలి అని చెప్పి కోరుతున్నాం. ఈ సందర్భంగా ఇంతవరకు కూడా పత్రికా విలేకరులపైన దూషించిన దాన్ని, పత్రికా విలేకరుల్ని బెదిరించిన వాళ్ళని, పత్రికా విలేకరులపై దాడి చేసిన వాళ్ళని, పత్రికా కార్యాలయాలపైన దాడి చేసిన వాళ్ళని, మరియు నిన్న సాక్షి కార్యాలయంపై దాడి చేసిన వాళ్ళని కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అరెస్టు చేయాలి, వాళ్ళకి తగ రీతిగా చట్టపరంగా శిక్షింప చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. కాబట్టి మన గౌరవ తహసీల్దార్ గారు రాయదుర్గం వారి ద్వారా అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకొని ప్రజాప్రభుత్వాన్ని, పత్రికా స్వేచ్ఛని కాపాడాలని చెప్పి మనవిని తహసీల్దార్ గారికి అందజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఏందన్నా బాధ రాయండి అబ్బా, మీకు సంబంధించింది ఇది. థ్యాంక్ యూ. సిఎస్ స్కానర్లో కొట్టనా? సిఎస్ స్కానర్లో కొట్టనా? పత్రికా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను, విలేకరులపై దౌర్జన్యాన్ని, విలేకరులపై దౌర్జన్యాన్ని, విలేకరులపై దౌర్జన్యాన్ని.